పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ విభజించు పాలించు అన్న బ్రిటిష్ సామెతను పాటిస్తున్నారని చెత్త వాహనాల డ్రైవర్స్ ఆరోపిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, కొడుకు జగన్ రెడ్డికి అసలు పోలిక లేదంటున్న పారిశుద్ధ్య కార్మికులతో మా ప్రతినిధి దినకర్ రాజ్ ఫేస్ టు ఫేస్. పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనుక ఉడకబెట్టిస్తుంది. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు చేసిన సమ్మ కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పెరిగిపోతున్నాయి. అపార్ట్మెంట్స్, ఇళ్ళు మొత్తంగా అన్ని దగ్గర కూడా చెత్త కుప్పలు పెరిగిపోయే పరిస్థితి. సో వీళ్ళు ఇది దాదాపుగా 5-6 రోజులుగా చేస్తున్నారు సమ్మ. కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, పారిశుద్ధ్య చెత్త వాహనాలు నడిపే డ్రైవర్స్ ఉన్నారు మన దగ్గర. చెప్పు విధానం, ఏం పేరు, నీ పేరు ఏంటి, మీ డిమాండ్ అసలు? నేను మున్సిపల్ డ్రైవర్ని. నా పేరు ఎం శివకుమారు. మా డిమాండ్ ఏం లేదు సార్. మేము మీరు ఫస్ట్ మీరు మాకేం చెప్పారంటే ఎలక్షన్ ముందు మీరందరూ కలిసి నాకు ఓట్లు కానీ వేస్తే మిమ్మల్ని పర్మినెంట్ అంటే నేను పర్మినెంట్ చేస్తాను చెప్పారు సీఎం గారు. సరే అని చెప్పి మేము జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు మంచి దేవుడు కదా, ఆయన కుయ్యి 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 అన్నాడు కదా బండి, ఈయన ఇంకొద్దిగా పెంచుతాడు సౌండ్ అని చెప్పి అనుకుని ఈయనకి మేము ఓట్లేసి గెలిపించాము. ఈయన ఇప్పుడు భౌ భౌ అంటున్నాడు, కుయ్యి 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 పోయింది, భౌ భౌ అంటున్నాడు. అది ఆ విధంగా మేము 5 రోజులు మా కష్టాలు మేము చెప్పుకొని మేము తిరుగుతుంటే సీఎం గారు తెర ముందుకు రావడం లేదు. ఒక టీవీకి వచ్చి చెప్పడం లేదు, మీరు చేస్తారు, మీరు భయపడబాకండి, మీరు పనులు చేయండి, ఇంతలో చెప్పలా. నిన్న ఒక మా మంత్రి గారు ఏమన్నారు, మీకు నేను హెల్త్ అలయన్స్ 6,000 ఇస్తాం, 15,000 6,000 కలిపి 20,000 ఇస్తామని చెప్పి పారిశుద్ధ కార్మికులు అంటున్నాడు. పారిశుద్ధ కార్మికులు అంటే వాళ్ళ వరకే, వర్కర్లు చిమ్మేవాళ్ళు, కాలు తీసేవాళ్ళే కాదు, డ్రైవర్ దానికి చెత్త ఎత్తుకుపోయేవాళ్ళు మేము డ్రైవర్మే. వాళ్ళకి అది డస్ట్ ఉంటుంది, మాకు డస్ట్ ఉంటుంది. మా గురించి అసలు ఏమీ చెప్పలా. ఇప్పుడు వచ్చిన చర్చలు, నిన్న జరిగిన చర్చల్లో ఓన్లీ పారిశుద్ధ అంటే వాళ్ళు చిమ్మే వాళ్ళకి, కాలం తీసే వాళ్ళకి మాత్రం 20,000 ఇస్తాను అంటున్నాడు. మాకు ఆల్రెడీ 18 ఇస్తున్నాయి, 18 మాకు మాకు కూడా వెళ్తే ఇప్పుడు 21 ఇవ్వాలి కదా, అదొకటి చెప్పలేదు. ఇప్పుడే ఉంటే సార్ మీరు విరమించుకోండి అని చెప్పని చెప్పుకొస్తున్నారు. పోతే ఈయన్ని ఫస్ట్ గెలిపించింది మేమే, మళ్ళీ ఓడించాలన్నా కూడా మేమే. మా డ్రైవర్లు కూడా మేము ప్రతి ఇంటికి తిరిగి చెప్పేవాళ్ళం మేము. మా కష్టాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరి మరి ఇంకా కొంతమంది ఉన్నారు కార్మికులు, చెప్పు బదానా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీ డిమాండ్ పరీక్షిస్తాను, వెంటనే పనిలోకి రాండి అని చెప్తున్నారు మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చెప్తున్నారు. ఎందుకు మీరు ఆ మాటలు నమ్మడం లేదు సార్? పరిష్కరిస్తామని నోటి మాట చెప్తే కాదండి, వ్రాతపూర్వకంగా మా రాష్ట్ర కమిటీ నాయకులు అక్కడ చర్చలు జరుపుతున్నారు. వ్రాతపూర్వకంగా మాకు కావాలా, అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చెప్పారో, ఏదైతే పాదయాత్ర సాక్షిగా చెప్పారో, ఆ మాటని గత 3 సంవత్సరాల నుంచి ఆయన నెరవేర్చలేకపోయారు. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు పారిశుద్ధ కార్మికుల మీద ప్రేమ గారిపోయి నేను హెల్త్ అలవెన్స్ ఇస్తామంటున్నారో, గత 2 సంవత్సరాల క్రితం విజయవాడలో రాష్ట్ర కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మన డ్రైవర్స్ యూనియన్ తరఫున మేము పాల్గొనడం జరిగింది. పాల్గొన్నప్పుడు ఏదైతే హెల్త్ అలవెన్స్ అనేది పారిశుద్ధ కార్మికుడికి ఎంత ముఖ్యమో, దాన్ని చెత్త వాహనాన్ని నడిపే డ్రైవర్కి కూడా అంతే ముఖ్యం. అంతేకాకుండా అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో మన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న మా కార్మికులకు కూడా ఇంకా ముఖ్యం. అసలు ఇవ్వాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాళ్ళకి మెయిన్ ఇవ్వాలా? అదే కాకుండా ఆయన చెప్పినటువంటి హామీల్ని విస్మరించి ఎంతసేపటికి కార్మికులను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు. కానీ ఈరోజు మేము రోడ్ల మీదకి ఎందుకు వస్తాం సార్? మా విధులను మేము నిర్వర్తించడానికి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిని నమ్ముకో ఉన్నాం. కానీ ఎందుకు వచ్చాము ఈరోజు రోడ్ల మీదకి? రోడ్ల మీదకి వచ్చామంటే ఎందుకు వస్తాము? మా హక్కుల్ని, మా హక్కులకు భంగం కలిగిస్తున్నారు మీరు. మాకు చెప్పినటువంటి మాటలను నేను మాట తప్పను, మనం తిప్పనని మీరు చెప్పున్నారు. మీరు మా విషయంలో ఎందుకు మనం తిప్పుతున్నారు, మాట తప్పుతున్నారు? మేము ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అసలు కరోనా టైంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవ, అంటే కరోనా టైంలోనే కదా మామూలుగా కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఈ చెత్త కుప్పల మధ్య పనిచేయడం కావచ్చు, ఒక చెత్త వాహనంలో కూర్చొని దాదాపుగా ఒక 1 ఫుల్ డే తిరిగితే ఎంత దుర్గంధం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చెప్పండి, ఏంటి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం పట్టించుకోండి? సార్ నా పేరు మహేంద్ర, డ్రైవర్. సార్ ఆప్కాసాన్ని ఎక్కించేటప్పుడు బై మిస్టేక్, స్మాల్ మిస్టేక్, డ్రైవర్ని కొట్టబోయి క్లీనర్ని కొట్టారు. 3 సంవత్సరాలు తిరుగుతా ఉన్నాను, ఇంతవరకు నాది డ్రైవర్ సార్ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చుకున్నా, అదే స్పందనల అర్జీలు ఇచ్చుకున్నా కూడా ఇంతవరకు మా ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు. ఆప్కా సైట్ ఆపేస్తున్నారు. కమిషనర్ మేడం గారిని కలిసాము, సార్ ఉన్నప్పుడు సార్ని కలిశాను, ఇంతవరకు నాకైతే కాలేదు సార్. ఇలా చాలా మంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు. కనీసం దీన్నన్నా సవరణ చేయండి చెప్పి కోరుతున్నాను సార్. కొంతమంది అయితే పారిశుద్ధ్య కార్మికులు ఏదైనా నోటి మాట కాదు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే, తమ డిమాండ్ పరిష్కరిస్తే ఈ హెల్త్ అలవెన్స్ 5,000 లాంటి జీతం 16,000 ఇవి కలిపి కూడా కలిపి కాదు, హెల్త్ అలవెన్స్ సపరేట్గా శాలరీ, ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కార్మికులు తీసుకొని మీరు పనిచేస్తున్నారు రోజుకి 1,000 రూపాయల శాలరీ, అదే శాలరీ మాకు ఇవ్వాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ సేవంతో దినకర్ రాజు మహా న్యూస్ నెల్లూరు.